మమ్మల్ని కాచిపాడయ్యా యేసయ్యా, సండే స్కూల్లో నీలా లైవ్ లో పంచుకున్నాం యేసయ్యా తండ్రి. స్థుతి స్థుతి స్థుతిపడ్డా స్తోత్రం జీవన స్తోత్రం యేసయ్యా, నీ కృపను కాచిపాడని నేర్చుకుంటున్నాను ఏ తండ్రి. ఇక్కడ చెప్పే వాళ్ళందరూ కాచిపాడని నేర్చుకుంటున్నాను ఏ తండ్రి. యేసయ్యా వెతుకున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ఓకే, వెరీ గుడ్ నాన్న. అంకుల్ బాయ్ బాయ్ చెప్పండి. మహర్షి గారికి బాయ్ బాయ్ చెప్పండి అందరు. బాయ్ అంకుల్. మహర్షి అంకుల్ బాయ్. ఓకే అంకుల్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయండి అంకుల్. ఆఫ్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను అమ్మా. ఎస్ అంకుల్. ఓకే నాన్న, మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. వెల్కమ్ టు కిడ్స్ క్లబ్. ఓకేనా? సో ఇవాళ మనం గ్రీష్మ తల్లి అన్మ్యూట్ చేసుకున్నానా గ్రీష్మ? లేదు, వెళ్ళిపోయింది. ఓకే, మనం ప్రే చేసుకుందాం. ఓకేనా అందరు? ఎవరి పొజిషన్ లోకి వచ్చేయండి. 1 2 3 వెరీ గుడ్. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రములు నాయన. నువ్వు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన తండ్రి, అందుని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రములయ్యా. నాయన, మేము సండే స్కూల్ కార్యక్రమం స్టార్ట్ చేసుకోబోతున్నాం తండ్రి. నాయన, ఈ కార్యక్రమం అంతట్లోనూ నువ్వే మాకు తోడుగా ఉండి కార్యక్రమాన్ని సమస్తం అధ్యక్షత వహించి విజయవంతం చేయండి తండ్రి. నాయన, మా టీం అంతటికి నీ పరిశుద్ధాత్మ కంచెను తోడుగా ఉంచండి నాయన. అయ్యా, మా టీం అందరిలోనూ నీ పరిశుద్ధాత్మను ఉంచండి తండ్రి. నాయన, పిల్లలందరికీ మంచి ఆసక్తిని దయచేయండి నాయన. అయ్యా, ఈ చిన్న ప్రార్థన మీ పాదాల వద్ద చేర్చుకోమని ఏ శ్రమంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వెరీ గుడ్. ఓకే, బిన్ని మిన్ని. ఓకే నాన్న, అన్మ్యూట్ చేసుకోండి. స్టార్ట్ చేయండి. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ తల్లి మిన్ని. రైట్, స్టార్ట్ చేయాలా? ఎస్ నాన్న, స్టార్ట్ చేయండి. రైట్, హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? రైట్, ఒక్కసారి అక్క. రైట్, అందరు బాగున్నారా? నిన్న నేర్చుకున్న పాట ఎంతమందికి గుర్తుంది? హలో, వినబడుతుందా అక్క? రైట్, ఓ రైట్ రైట్, అందరు వినబడుతుంది. రైట్, మరి నేను పాట పాడదామా? యాక్షన్ చేద్దామా? కమ్ ఆన్, గెట్ రెడీ. చక్కనైన చిన్న మామ చుట్టూన చుక్కలని రౌండుకున్న సూర్యుడు భూమి క్లౌడ్స్ ట్రీస్ అన్ని
చాలా చాలా క్యూట్ గా చాలా బాగా చేశారు. రైట్, ఎంత మందికి మేమే మేకలాగా సాంగ్ గుర్తుంది? చేద్దామా? రైట్. చాలా బాగా చేశారే. రైట్, గులాబీ పువ్వులాగా ప్లే చేస్తున్నాను, ఓకేనా? రైట్. చిల్డ్రన్, చాలా 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 బాగా చేశారు. ఎందుక వాళ్ళ క్లాప్స్ కొట్టవా? వెరీ గుడ్ నానా, సూపర్. ఓవర్ టు సునీలాక. థ్యాంక్ యూ. ఓకే,
వెరీ గుడ్ నానా. పిల్లలు మీరు ఒక్కొక్కరు భలే చేశారు నానా, సూపర్ చేశారు. ఒక్కొక్కరు చాలా చక్కగా చేశారు. గాడ్ బ్లెస్ యు నానా. ఏసీ మిమ్మల్ని ఇలా 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 అభివృద్ధి చేసేస్తారు. బోల్డ్ అభివృద్ధి వచ్చేస్తుంది మీకు, బోల్డ్ బ్లెస్సింగ్స్ కూడా వచ్చేస్తాయి. వెరీ గుడ్ నానా. నానా చిన్న ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను చూడండి. మీరు మనం ఎక్కడున్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, సో మనం అస్సలు అలర్ట్ చేయకూడదు, ఓకేనా? అలాగే మన దగ్గర ఎప్పుడు బైబిల్ బుక్ పెన్ మన దగ్గరే ఉండాలి. వాటర్ బాటిల్స్ కూడా మీరు మీ దగ్గరే పెట్టుకోండి, ఓకేనా? సో అండ్ అలాగే మీరు ఏం చేయాలి అంటే, చిన్న నాన్న మీ నేమ్ రీనేమ్ చేసుకునేటప్పుడు మీరు ఎటువంటి సింబల్స్ యాడ్ చేయొద్దు నాన్న. అంటే నా పేరు ఉంది అనుకోండి సునీల, అంతే. మేము మాకు ఐడెంటిఫికేషన్ కోసం మేము స్టార్ పెట్టుకున్నాం, కానీ మీలో ఎవరు స్టార్స్ కాదు, హార్ట్ కానీ ఇంకా ఏ సింబల్స్ పెట్టుకోవద్దు, ఓకేనా? అర్థమైందా? అర్థమైతే మీ థంబ్స్ చూపించండి, చూపించండి. ఓకే, అర్థమైంది. మా పిల్లలు చాలా మంచి పిల్లలు, అందుకే చెప్పిన వెంటనే అర్థం చేసుకుంటారు. అలాగే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, ఏ సైన్ కదా ప్రేయిస్ చేస్తున్నాం. సో మనం ప్రేయిస్ చేసేటప్పుడు, యాక్షన్ సాంగ్ చేసేటప్పుడు కానీ ఏది చేసినా సరే మనం అందరం నుంచోవాలి, ఓకేనా? మేము ఎందుకు నుంచోట్లేదు అంటే, మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి, మాకు వర్క్ ఉంటుంది కదా అందుకని. బట్ మేము కూర్చుని చేస్తున్నాం. కొంతమంది మనం చేయలేకుండా కాళ్ళ నొప్పి, లేకపోతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఒకవేళ చేయలేకపోతున్నారంటే కూర్చుని చేయండి, ప్రాబ్లం లేదు. కానీ యాక్షన్ సాంగ్ కంపల్సరీ చేయాలి, ఓకేనా? వెరీ గుడ్. బ్లెస్సింగ్. ప్రైజ్ లార్డ్ బ్లెస్సి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు. భలే చేశారు, యాక్షన్ సాంగ్స్ నిజంగా బాగా చేశారు అక్క. మా పిల్లలు చాలా చాలా మంచి పిల్లలు. ఓకే, మనం ఇప్పుడు హోంవర్క్ చెక్ చేద్దామా? చెక్ చేద్దాం. ఎంత మంది రెడీగా ఉన్నారు మీ హోంవర్క్స్? నేను చూడటానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఎంత మంది చూపించేస్తారు? ఆల్ ఓ ఎస్ ఎస్ జీసస్ రైట్. చాలా మంది రెడీగా ఉన్నారు. సో వచ్చాను నాన్న, మీ హోంవర్క్స్ అందరు ఆల్మోస్ట్ చూపించేసేస్తున్నారు. ఇలా చూపిస్తున్నారు, నేను చూసేస్తాను. వెరీ గుడ్. నాన్న స్టార్ట్ చేద్దామా? సిరి, సుష్మా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. విజయ్ స్టార్ట్ చేద్దాం నాన్న. ఓకే వెరీ గుడ్, స్టార్ట్ చేసేద్దాం నాన్న. ఓకేనా? ఫస్ట్ ఎవరు? బ్లెస్సి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. వెరీ గుడ్. Very good. Super. Very good, Nana. Bambi. Super. Next one. And Joel. చేయలేదు నాన్న. నాన్న హోంవర్క్ చేయకపోతే మెమరీ వర్స్ అన్న రాయి, ఒక నోట్స్ పెట్టి, ఓకేనా? మెమరీ వర్స్ రాయి, ఓకేనా? గుడ్. నెక్స్ట్ రా. ఆరన్ జాస్మిన్. అక్క క్లాప్స్ వినిపిస్తున్నాయా? ఇప్పుడు రావట్లేదు, ఇందాక వచ్చింది రా, ఇప్పుడు రావడలా. ఓకే ఓకే. వెరీ గుడ్ తల్లి జాస్మిన్, బాగుంది, సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నాన్న, బాగా చేశారు, బాగుంది, సూపర్. నెక్స్ట్ రా సుష్మ. సిరి. అబియా, గ్రేస్ అండ్ మ్యాట్రిక్స్ తల్లి, బాగా చేశారు, వెరీ గుడ్, బాగా చేసావు నాన్న. వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ రాసిది అభిషేక్ తల్లి. అభిషేక్ ఇలా చూపించద్దు, మీ ఫేస్ తో పాటు చూపించు.
నీ ఫేస్ తో పాటు నీ వర్క్ కూడా చూపించు. కెమెరాని టర్న్ చేయడం చేయతున్నానా? ఎవరు చేయతున్నానా? ఓకే, ఇలా చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అక్క ఇలా అక్క నాకు కొంచెం కలర్స్ గురించి చెప్పమ్మా. ఇక్కడ ఎల్లో కలర్ వేసించారు, గ్రీనా అక్కడ గ్రీన్ వేయాలి నానా. మన నేషనల్ ఫ్లాగ్ గ్రీన్ కదా, అది గ్రీన్ వేయాలి తల్లి. అభిషయ ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్, డార్క్ గ్రీన్ వేయి తల్లి. నువ్వు ఒకవేళ లైట్ గ్రీన్ వేస్తే అది మాకు ఎల్లో లో కనిపిస్తుంది, ఓకేనా? దాన్ని డార్క్ గ్రీన్ చేస్తే మాకు బాగుంటుంది, ఓకేనా? నెక్స్ట్ ప్రాఫిట్. నెక్స్ట్ అలంకృత ఆహ్లాదిత, వెరీ గుడ్ తల్లి, బాగుంది, సూపర్, బాగుంది తల్లి, వెరీ గుడ్, సూపర్. అలంకృత బాగుంది, సూపర్. నెక్స్ట్ తల్లి సిరి, నెక్స్ట్ యానీ గ్రేస్, వెరీ గుడ్ తల్లి. Very good, bondi, super. Next, Prasiri. Beula. కొంచెం ముందుకి పెట్టినానా? కొంచెం దగ్గరికి పెట్టు, దగ్గరికి పెట్టు. ఓకే, బాగుంది తల్లి, బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ప్రసిరి, హదస్సా కీర్తన, వెరీ గుడ్ నానా. నోట్స్ రాసుకున్నావు, మెమరీ వర్డ్స్ రాసావు, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రసిరి గ్రేస్, గుడ్ తల్లి, నోట్స్ రాసావు, వెరీ గుడ్, వెరీ గుడ్, నోట్స్ రాసుకున్నావు, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ప్రసిరి గ్రీష్మ ఖ్యాతి జ్యోతి, బాగుంది తల్లి, గ్రీష్మ బాగుంది నానా, ఖ్యాతి బాగుంది తల్లి, జ్యోతి ఖ్యాతి, జ్యోతి బాగా చేశారు నాన్న, వెరీ గుడ్, గ్రీష్మ బాగా చేసావు తల్లి, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ప్రసిరి వెరీ హ్యాపీ, వెరీ గుడ్ తల్లి, హ్యాపీ బాగుంది, సూపర్, సూపర్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ప్రసిరి సోనిక జయంత్ అండ్ సిరి, సోనిక బాగుంది తల్లి, సోనిక వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, బాగా చేశారు నానా, జయన్ సోనిక సిరి బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ప్రాఫిట్ జమీమా సిమియోన్ అర్పిత ప్రశాంత్ జాయ్ వరన్ సందీప్, బాగుంది నానా, వెరీ గుడ్, వెరీ గుడ్, మీరు భలే లైన్ వస్తున్నారు పిల్లలు. చాలా బాగున్నది, అందరు లైన్ లో వచ్చి చాలా చాలా బాగా చేశారు, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. నానా ఒకసారి వీళ్ళని అన్మ్యూట్ చేయరా తల్లి, నానా అన్మ్యూట్ చేసుకున్నానా, మెమరీ వర్డ్స్ చెప్తానక్క,
నానా కొంచెం ముందుకు వచ్చి చెప్పవా ఫాస్ట్ గా చెప్పే కీర్తనలు 144 15వ వచనం యెహోవా తన దేవుడు గాగల జనులు ధన్యులు వెరీ గుడ్ నానా నెక్స్ట్ రౌండ్ ఓకే జాషువా ఏం చేసింది ప్రైజ్ లో నానా జాషువా వెరీ గుడ్ నానా బాగుంది సూపర్ వెరీ గుడ్ సూపర్ అన్మ్యూట్ చేయి తల్లి మెమరీ వాష్ చెప్తాను అక్క చెప్పనా హ్యాపీ ఇస్ దట్ పీపుల్ whose god is the lord okay very good psalms 144 verse 15 very good nana very good super baana ba chesa next prathiri joshua pramila tanishka isaac joseph very good nana baam this super next mee group la inkokala enka evarunnaru alla raman వెరీ గుడ్ తల్లి బాగుంది నీ తర్వాత వెరీ గుడ్ నానా బాగుంది వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ బాగా చేశారు వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ సిరి నెక్స్ట్ జాయ్ అండ్ లిల్లీ bond nana joy very good bond tali lilli very good super ba chesar very good joel and jason very good nana baundi very good very good super very good very good super next prathishma Siri, Mercy, Blessy, Anna, Grace, Benjamin. Dana, okal tarvat okal randi, okay na? Okay. Chupichandi. Very good, Nana. Okay. Very good. Super. Very good. వెరీ గుడ్ నానా బాగా చేశారు నెక్స్ట్ ప్రసిరి ప్రణీల్ నానా రివర్స్ ఓకే వెరీ గుడ్ నానా ప్రణీల్ బాగుంది వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా బాగుంది నెక్స్ట్ ప్రసిరి ప్రిస్కిల్లా అండ్ జెసింతా వెరీ గుడ్ తల్లి బాగుంది మెమరీ వాష్ చెప్పిస్తాం ఓకేనా మళ్ళీ టైం ఉంది కదా ఆల్రెడీ ఇద్దరు చెప్పారు కదా మీ చేతి టైం ఉన్నప్పుడు కంపల్సరీ చెప్పిస్తాం నెక్స్ట్ ప్రతిది రిషిత అండ్ నిషిత వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నానా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ బాగుంది రూత్ అండ్ జాయ్ జాయ్ చేయలే హోమ్వర్క్ చేయలే మరేది హోమ్వర్క్ చూపించు ఓకే వెరీ గుడ్ జాయ్ బాగుంది మెమరీ వాస్ రాస వెరీ గుడ్ తల్లి రూత్ బాగుంది నెక్స్ట్
salmon crazy. Very good, Nana. I'm born. Super. చేయలేదా తల్లి చేయకపోతే మెమరీ వర్స్ రాయినా ఓకేనా గుడ్ నెక్స్ట్ సాన్వి వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ రౌండ్ సాత్విక్ అండ్ సన్నిధి ఓకేనా వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ సూపర్ బాగుంది రానా నెక్స్ట్ వెరీ గుడ్ సూపర్ నోట్స్ కూడా రాసారు వెరీ గుడ్ తల్లి బాగుంది బాగా రాసారు వెరీ గుడ్ నెక్స్ట్ రా షెర్లిన్ వెరీ గుడ్ తల్లి తల్లి మెమరీ వర్స్ కి నీకు మళ్ళీ టైం ఇస్తాం తల్లికి ఓకేనా షెర్లిన్ ఓకేనా వెరీ గుడ్ ఆల్రెడీ ఇద్దరు చెప్పారు కదా కంపల్సరీ మనకి టైం ఉంటే ఇస్తాం ఓకేనా వెరీ గుడ్ షిలోనియా అండ్ జోయా బాగుంది వెరీ గుడ్ నోట్స్ కూడా రాసా వెరీ గుడ్ తల్లి బాగుంది నెక్స్ట్ రా సుమిత జాయ్సీ వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న బాగుంది నెక్స్ట్ రా విద్యాసాగర్ అండ్ మహిమ వెరీ గుడ్ అన్న బాగుంది వెరీ గుడ్ నాన్న బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ నా తల్లి విలియం కేరీ అండ్ గ్రూప్ చూపించండి నాన్న వెరీ గుడ్ నాన్న బాగుంది వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ నాన్న బాగుంది ఇలాగే లైన్ లో రండి నాన్న వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ నా తల్లి చాలా బాగుంది ఓకే చార్లెస్ మెమరీ వర్స్ రాసావు వెరీ గుడ్ నాన్న బాగుంది వెరీ గుడ్ మెమరీ వర్స్ చెప్తావా నాన్న ఒకసారి అన్మ్యూట్ చేయి ఒక్క నిమిషం కనిపిస్తుంది కనిపిస్తుంది నువ్వు ఏదో అన్నావు కానీ నాకు అర్థం కాలే రివర్స్ కనిపిస్తున్నాయి అక్షరాలు అంటున్నారు రివర్స్ ఏం కనిపించలేదు కరెక్ట్ గానే కనిపిస్తుంది మాకు ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి అందరిది ఆల్మోస్ట్ మేము చెక్ చేసాం నానా వెరీ గుడ్ చాలా బాగా చేశారు స్పాట్లైట్ అవ్వట్లేదు తల్లి స్పాట్లైట్ అవ్వడం లేదు అక్కడ ఒకసారి ట్రై చేయవా ఆ ఓకే ఒక నిమిషం ప్రిసిల్లా పర్స్ ఇవ్వాలి చూడు ప్రిసిల్లా పర్స్ ఇవ్వాలి వాళ్ళది కూడా ఇంకా ట్రై చేశాను అవ్వలేదు యాక్చువల్లీ ట్రై చేసి వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్
చూపించినానా రోహిణి వెరీ గుడ్ నానా బాగా చేశారు వెరీ గుడ్ నానా బాగుంది సూపర్ నానా ఆంజలీనా అది అవ్వడం లేదు తల్లి ఆంజలీనా ఇది ఎందుకో స్పాట్ లైట్ అవ్వడం లేదు నానా మరి ప్రాబ్లం ఎక్కడ ఉందో మాకు ఐడియా రావట్లేదు అంటే నెట్ స్లోగా ఉంటే అవ్వదక్క ఓకే అదే అయి ఉంటది ఓకే నానా మీరు వర్క్ మట్టుకు చాలా చాలా బాగా చేశారు ఆంజలీనా ఈ హోంవర్క్ పోస్ట్ చేయనా వాట్సాప్ గ్రూప్ లో ఫోటో తీసి పోస్ట్ చేయి మేము అందరం చూస్తాం ఓకేనా మేము ఎవరెవరైతే హోంవర్క్ చెక్ చేయలేకపోయామో వాళ్ళందరూ హోంవర్క్ మీ ఫోటోస్ తీసి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి ఓకేనా ఓకే వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ డైలీ మీరు చేసే వర్క్ ఏంటి మీరు చేసే హోంవర్క్ తో పాటు ప్రతిరోజు హోంవర్క్ చేసే ముందు ఏం చేయాలి హోంవర్క్ చేస్తున్నాను తండ్రి నాకు నీ జ్ఞానంతో నింపునాయనా అని ప్రార్థించండి హోంవర్క్ అయిపోయినాక రెండు ఏసయ్య నాకు మంచి జ్ఞానాన్ని మంచి టాలెంట్ ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్య అని చెప్పి మీరు ప్రేయర్ చేయాలి ఓకేనా మీరు అలాగ ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి మీరు సూపర్ గా ఎక్సలెంట్ గా చేస్తున్నారు వెరీ గుడ్ నానా సూపర్ బ్లెస్ మరి మా కోసం మేము ఇంత బాగా చేసాం కదా మరి మా కోసం నువ్వేం చేస్తావు చెప్పు పిల్లలందరి కోసం క్లాప్స్ పిల్లలు రెడీగా ఉన్నారా అందరూ రెడీగా ఉన్నారు సరే చాలా రోజులు నేను బిల్డింగ్ క్లాప్స్ కడతాను ఒకసారి బిల్డింగ్ కట్టాలని ఉంది పిల్లలు నాకు కడతారా ఓకే రెడీ చేయండి మరి మీ బేస్మెంట్ రెడీ చేయండి గట్టిగా స్ట్రాంగ్ ఉండాలి పట్టుకోండి గట్టిగా మట్టి తీయండి ఓకే బాపేసుకోండి ఓకే స్ట్రాంగ్ చేసారా ఓకే జాయ్ గట్టిగా చేసావు వెరీ గుడ్ ఫస్ట్ ఫ్లోర్ ఏంటి పిల్లలు బానే ఉంది గట్టిగానే ఇంకో ఫ్లోర్ పర్లేదు పిల్లలు స్ట్రాంగ్ గా కట్టారు బాగుంది ఇంకో ఫ్లోర్ వెరీ గుడ్ పిల్లలు త్రీ ఫ్లోర్స్ వరకు వెళ్ళింది ఇంకొక ఫ్లోర్ ప్రణీల్ కమాన్ జమీమా సైమన్ అందరూ కమాన్ బ్లెస్ వెళ్ళి ఇంకో ఫ్లోర్ ఫైవ్ కమాన్ సిక్స్ ఇంకొకటి సెవెన్ అమ్మో బరువు పెరిగిపోతుంది బిల్డింగ్ ది కింద దిగిపోతుంది ఎయిట్ Come on, Pillalu. Joshua, come on. Shiloni, Josh, 9. 10. Very good, Pillalu. Action songs, gaani, meer homework, gaani, anni chala, chala, chala baga chestunnaru. Sare, okay. Ippudu, manandaram oka special song chudama. Chudama, ready ga unnara? Nechukodaniki? Okay, oka special song manam ippudu chudabothunnamu. Andulo nunchi manam చాలా విషయాలు నేర్చుకోవాలి ఓకేనా ఓకే సరే అందరు రెడీగా ఉంటే ఒకసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పాలి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు సునీల్ అక్క నువ్వు ఎక్సైటెడ్ గా ఉన్నావా ట్యూబ్ లైట్స్ వెలిగిపోతున్నాయి సునీల్ అక్క ఫేస్ మీరు కూడా నా పిల్లలు వెరీ గుడ్ ఓకే అందరూ చాలా జాగ్రత్తగా కూర్చోండి ఓకే సర్ప్రైజ్ రెడీగా ఉంది Praise the Lord, పిల్లలు. Praise the Lord. Okay, prayer చేసుకున్నారా morning? Okay, very good. అయితే ఈ రోజు నేను మీకోసం ఒక కొత్త యాక్షన్ సాంగ్ తీసుకొని వచ్చాను అన్నమాట. సో యాక్షన్ సాంగ్ మనకి నేర్పించడానికి మనతో ఒక అన్నయ్య వచ్చాడు. అన్నయ్యతో పాటు కలిసి మనం యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం. అన్నయ్య పిలుద్దామా? ఓకేనా? అన్నయ్య పిలుద్దామా? అన్నయ్య పేరు దర్శనయ్య. తెలుసా మీకు? మీరు ఎంతమంది తెలుసు దర్శనయ్య? దర్శన్ అన్ని పేరు దర్శన్ అని పిలుద్దామా? కొత్తగా పిల్లలకి అర్థం కాలేదు అసలు ఏబిసిడి అంటే ఏంటో చెప్పు మా పిల్లలకి. ఏబిసిడి అంటే నా పేరు. ఏ ఫర్ అర్సవల్లి ఇంటి పేరు, బి ఫర్ బ్రూనస్, సి ఫర్ కాల్విన్, డి ఫర్ దేవదర్శన్. ఏబిసిడి దర్శన్. వావ్, చాలా పెద్ద పేరు. ఓకే పిల్లలు అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు?
మంచి చాలా బాగా చేస్తున్నారు, డాన్స్ చాలా బాగా చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు అందరూ దేవుని బిడ్డలు కాబట్టి. సరే ఈరోజు కొత్త పాట నేర్చుకుందాం సరేనా. పాట పేరు ఏంటంటే హక్కునా మటాట, అర్థమైందా? పేరేంటి? హక్కునా మటాట. ఆ పాట నేర్చుకుందాం ఓకేనా పిల్లలు? అందరు రెడీగా ఉన్నారా చెప్పండి? కొంతమంది చాలా నీరసంగా కనబడుతున్నారు, అయ్యో మళ్ళీ డ్రెస్ డాన్స్ కాల్ పీకేస్తున్నాయి, చేతులు నొప్పేస్తున్నాయి, అప్పా డ్రోన్ నొప్పేస్తా అన్నారా? మనం ఆ టైంలో దావీదు గంతు వేసి డాన్స్ చేసేవాడు అనమాట, సరేనా? దేంతో డాన్స్ చేసాడు? షీప్స్ తో, షీప్స్ తో డాన్స్ చేసేవాడు. ఓకేనా? సరే మనం అందరు కలిసి ఒక పాట నేర్చుకుందాం ఓకేనా? విజయ్ నేను చూపిస్తాను, నేర్చుకోండి. ఈ పాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వీళ్ళంతా మళ్ళీ నేర్చుకుందాం ఓకేనా? ఓకేనా, రెడీ? ఓకే పిల్లలు కూర్చోండి, ఇప్పుడు చూడండి, తర్వాత మళ్ళీ అందరం కలిసి వేద్దాం. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి, బాగా చూడండి. ఆడియో ఎలా ప్లే చేస్తారు? స్పీకర్ ఉంది, స్పీకర్ ఉంది అండి. స్పీకర్ కాదు, ఎందుకు షేర్ చేయొచ్చు కదా, సౌండ్స్ షేర్ చేయొచ్చు కదా. కంప్యూటర్ మీ స్పీకర్ లో అయితే క్లారిటీ ఉండదు సాంగ్. ఏ విజయ్ నీకు? అవును అది క్లారిటీ ఉండదు, స్క్రీన్ షేర్ చేయొచ్చు కదా, సౌండ్ తెలియదా విజయ్ నీకు? రావట్లేదు, రావట్లేదు, స్టాప్ దట్ నాయన, రావట్లేదు. మనకి వాయిస్ వినిపించడం లేదు కదా, అన్నోళ్ళు మనకి పెద్ద సౌండ్ పెట్టేలాగా చూస్తున్నారు ఓకేనా? సో చూసారా, మనకి అన్నోళ్ళు మనకి సాంగ్ నేర్పిస్తున్నారు కదా. ఆ సాంగ్ ఏంటి అంటే దేవుడే మనకి తోడు, కున్నామంటాట అంటే ఎప్పుడు ఎల్లప్పుడు దేవుళ్ళు మనం సంతోషంగా ఉండాలి అని చెప్పే సాంగ్ అన్నమాట ఓకేనా? ఎంత మంది అడుగుతున్నారు, నిమ్మక అయితే అసలు చాలా బాగా చేశారు, నిమ్మక మీరు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. నిమ్మక కూడా పిల్లలు మీరు కూడానా బ్లెసి, పిల్లలందరూ హ్యాచ్ పెట్టేసుకున్నారు బ్లెసి, విద్యాసాగర్లీనా ఎక్కడ ఉంది? ఒక్క నిమిషం ఆంజలీనా హ్యాచ్ నానా, ఆంజలీనా హ్యాండ్ రైజ్ చేసింది చూడరా తల్లి ఒక్కసారి. నానా ఒక్క నిమిషం, స్పాట్లైట్ అవ్వట్లేదు.
నానా నీ నెట్ స్లోగా ఉన్నట్టుంది తల్లి, స్పాట్ లైట్ అవ్వట్లేదు. అక్క నేను ఒక్కొక్కరిని స్పాట్ లైట్ చేస్తాను. ఆ సరే. వావ్ మీ క్యాప్ భలే ఉన్నాయి నానా రోషన్ జాయ్. జాయ్ భలే క్యూట్ గా ఉన్నారు మీరిద్దరు. వెరీ గుడ్. రెడీగా ఉండండి అలాగే అయితే. ఓకే అలంకృత ఆలాదిత మీ హ్యాట్స్ కూడా చాలా బాగున్నాయి. అందరూ రెడీగా ఉన్నారు అయితే సూపర్. సిలోనియన్ జయేష్ వావ్ మీరందరూ భలే ఎగ్జైటెడ్ గా ఉన్నారు పిల్లలు. వెరీ గుడ్. ఇంకా సమన్విత వావ్ సూపర్ తల్లి. వెరీ గుడ్. ఓకే హ్యాపీ వెళ్ళి హ్యాట్ పెట్టేస్తున్నావా. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్. ఇంకా ఎవరెవరు పెట్టుకున్నారు? సామ్ అండ్ క్రేజీ రెడీగా ఉన్నారు సూపర్. బాగున్నాయి మీ హ్యాట్స్ చాలా బాగున్నాయి. రెడీగా ఉండండి. ఓకే ఇంకా ఆరన్ జాస్మిన్ విద్యాసాగర్ అండ్ మహిమ సూపర్. మీరు పోస్ట్ చేసుకొని పెట్టేస్తున్నారు. వెరీ గుడ్. సూపర్ రెడీగా ఉన్నారు మీరు. వెరీ గుడ్. సాత్విక్ బాగుంది నానా చాలా బాగుంది. వెరీ గుడ్. ఓ రెండు సన్నిధిది నీది రెండు దుబ్బే పెట్టేసుకున్నావా. వెరీ గుడ్. ఓకే ఆకాష్ వావ్ యుఎస్ఏ క్యాప్ పెట్టుకున్నావు. ఆకాష్ వావ్ వెరీ గుడ్ బాగుంది. అభిషేక్ అండ్ ఆశిష్ ఐఎమ్ నాట్ రాంగ్ బాగుంది నానా. వెరీ గుడ్. చాలా బాగున్నారు ఇద్దరు క్యూట్ గా. వెరీ గుడ్. నీకు చూపిస్తాను ఇప్పుడు పెట్టింది చూడు. అక్క మీరు భలే ఉన్నారు. చాలా బాగున్నారు. వావ్ సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు అందరూ. వెరీ గుడ్. ఓకే ఇంకా ఆరన్ అండ్ జాస్మిన్ జోయల్ జాస్మిన్ వావ్ సూపర్ జోయల్ జాస్మిన్ ఆరన్ చాలా బాగున్నారు. వెరీ గుడ్. హాయ్ అందరికి. వెరీ గుడ్. ఇంకా ఓకే అలాగే ఉండండి పిల్లలు. జాయిసి నానని పేరు అన్ని ఇప్పటికి ఎక్కడి నుంచి దొరికాయి మీకు? వెరీ గుడ్. అన్ని తవ్వకాల్లో నుంచి తవ్వారా? చాలా బాగుంది పిల్లలు. వెరీ గుడ్. ఓకే నిమ్మక ఓకే రెడీగా ఉన్నారా అందరు కూడా? అక్కున్నమ్మ తాత పెద్దమ్మా పిల్లలు పిల్లలు అందరూ రెడీ అంటున్నారక్క? రెడీగా ఉన్నారు అయితే పాట పెట్టేద్దాం. అన్నాడు అన్న పిలవండి. మరి అన్నా తొందర రా అన్న పిలవండి అన్నని. పిల్లలు ఈ రోజు మన అందరి కూడా దావీదు మహారాజ్ గారి లాగా చేద్దామా? అమ్మ అందాక వేరే ఐటమ్ లోకి వెళ్ళిపోండి, దర్శనాలు కొంచెం లేట్ అవుద్ది. ఓకే అండి. సరే పిల్లలు సరే కూర్చోండి. విలియం అండ్ గ్రూప్ ఉన్నారా? ఎక్కడున్నారు విలియం అండ్ గ్రూప్? నానా విలియం అండ్ గ్రూప్ ఉంటే ఒక్కసారి చూడండి. ఓకే రేస్ లో నానా ఈరోజు మీకు మహర్షి అంకుల్ ఏం చెప్పారు? మీ పేరు పిలిచి విలియం కేరీ అని పేరు పిలిచి నీకేదో చెప్పారు. ఏం చెప్పారు చెప్పు ఒకసారి. నేను ఏదో నేర్చుకొని రమ్మన్నారు కదా, రేపు అడుగుతాను అన్నారు, గుర్తుందా? ఆ పేరు అసలు ఏంటి ఎవరు అని చెప్పి నేర్చుకుందాము ఒకసారి చూద్దాము. సరేనా? ఓకే ఒక్క నిమిషం. చూడలే మమ్మీ.
నీవే విలియం కేరీ అది నీవే చీకటిలో చిరుదివ్వే విలియం కేరీ అది నీవే ఎండిన ఎడారిల ఉండగా మా ఇండియా ఎండిన ఎడారిల ఉండగా మా ఇండియా పండించినవే వాక్యపు పంట పంచినవే ప్రతి ఇంట పండించినవే వాక్యపు పంట పంచినవే ప్రతి ఇంట చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే కార్యాలు దేవుని నుండి కనిపెట్టాలని అన్నావు గొప్ప కార్యాలు దేవుని కొరకు కలపెట్టాలని పలికావు గొప్ప కార్యాలు దేవుని నుండి కనిపెట్టాలని అన్నావు గొప్ప కార్యాలు దేవుని కొరకు కలపెట్టాలని పలికావు మాట అందరి నోట మారు మృగులు ప్రతి చోట గొప్ప మాట అందరి నోట మారు మృగులు ప్రతి చోట చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే శ్రమలను ఓర్చావు అన్ని భాషలు నేర్చిన నీవు అనువాదములే చేశావు జన్మభూమిని విడిచిన నీవు ఎన్నో శ్రమలను ఓర్చావు అన్ని భాషలు నేర్చిన నీవు అనువాదములే చేశావు దేశమంత దైవ వాక్యం దివ్యముగా దేశమంత దైవ వాక్యం దివ్యముగ వినిపించితివి చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే ఎండిన ఎడారిల ఉండగా మా ఇండియా ఎండిన ఎడారిల ఉండగా మా ఇండియా పండించినవే వాక్యపు పంట పంచినవే ప్రతి ఇంట పండించినవే వాక్యపు పంట పంచినవే ప్రతి ఇంట చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే అమ్మా దర్శన రెడీ ఓకే అంకిల్ పిల్లలు నేర్చుకున్నారు కదా విలియం కేరి గారి గురించి రేపు మళ్ళీ రేపు మనం ఇంకో బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దాము ఓకేనా సరే మీ మీ క్యాప్స్ తో రెడీగా ఉండండి నానా విజయ్ కెమెరా అడ్డంగా కరెక్ట్ గా లేదు
ఓకే ఏవే మీ కెమెరాస్ మీ స్పెట్స్ ఏవి రెడీగా పెట్టుకోండి ఫాస్ట్ గా ఓకేనా ఇప్పుడు ఓకేనా విజయ్ పిల్లలు ప్రైజ్ లాడ్ అందరికి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల రాజా యేసయ్య మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి మరియు మధ్యాహ్న సమయంలో ప్రభువా బిడ్డలందరూ
అనేక రీతుల్లో నీతో గడిపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి వాటిలో పాటలు నేర్చుకోవటం వల్ల కానీ తండ్రి, యాక్షన్ సాంగ్స్ వల్ల కానీ ప్రభా, మెమరీ వర్స్ సబ్జెక్ట్ వల్ల కానీ తండ్రి, యాక్టివిటీ చేయటం వల్ల కానీ ప్రభా, అనేక రీతుల్లో ప్రభా నీ అందు వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు తండ్రి, అందుకు నీకు వందనాలు. అలాగే మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. ఇప్పుడు నేను వాక్యం చెప్పబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరుండి పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిపించమని అడుగుచు. బిడ్డలందరూ కూడా ప్రభా నెమ్మదితో కూర్చొని వినగలగటానికి సహాయం చేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడు కొంచెం ఓకే పిల్లలు, మనం ఏబిసిడీలు చెప్పుకుంటున్నాం కదా, ఏ టు జెడ్. అయితే మాక్సిమం మనం లాస్ట్ బట్ వన్ అక్కడికి వచ్చాం. ఇంకా ఒకే ఒక్క లెటర్ ఉంది మీకు. అయితే ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి, నేను చెప్పిన లెటర్స్, నిమ్మక్క చెప్పిన లెటర్స్ మీరు రేపు చెప్తారు గానీ ఇప్పుడు నేను చెప్పినవి ఒకసారి మీరు చెప్తారు గానీ ఓకేనా పిల్లలు? చెప్పండి సిఫర్. చెప్తున్నారా అక్క? అన్ని చేయాలా? చెయ్యం ఒకసారి. చెప్పకూడదు, చూసి చెప్పొద్దు, నోట్స్ చూడకుండా ట్రై చేయండి, రాకపోతే అప్పుడు చూడండి. మీకు వచ్చా, మీరు చూడక్కర్లేక చెప్తా. మీరు ఒకసారి ఈ రోజు చూసుకోండి పిల్లలు, చూసుకుంటారా ఈ రోజు? ఈ రోజు ఇప్పుడు మీరు స్లోగా చెప్పారు, కొంచెం ఆలోచించి రేపు మిమ్మల్ని అడగంగానే చాలా పోటీగా చెప్పేయాలి. ఎవరు ఫాస్ట్ చెప్తారో చూద్దాం రేపు. ఓకే పిల్లలు, ఈ రోజు మనం చూసే వాక్యం నేను చెప్తాను. వై కదా, వై ఫర్ యంగ్ మ్యాన్. ఈయన గురించి మనం ఈ రోజు ఏమి నేర్చుకోబోతున్నాం, నేను వాక్యం చదువుతాను, అప్పుడు మీకు మిగతా చూపిస్తాను. కొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 20లో 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం ఒక్కటి చదువుతాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం, పేజ్ నెంబర్ 20. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. ఇప్పుడు ఇక్కడ మనం యంగ్ మ్యాన్ అంటున్నాం కదా, ఈ యంగ్ మ్యాన్ ఏం చేశాడు, అసలు ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు మీరు అదే విన్నారు, నేను నిత్య జీవం పొందటానికి ఏం చేయాలి అని అడుగుతున్నాడు ఒక మనిషి, ఒక యవనస్తుడు. సరే చూద్దాం పిల్లలు, ఓకే పిల్లలు, ఈ తీసే పిల్లలు ఒక్కసారి మీరు ఎలర్ట్ అవ్వండి. ఇక్కడ మనం చదువుదాం ఏమి రాసిందో చదువుదాం. యంగ్ మ్యాన్ అని ఉంది కదా, యంగ్ మ్యాన్ పరిస్థితి ఏంటనేది మనం ఇక్కడ చిన్న సబ్ టైటిల్లో చూద్దాం. డిజైర్డ్ బట్ డిసప్పాయింటెడ్. చదివారా పిల్లలు? చదివారా, రాసుకున్నారా?
ఓకే డిజైర్డ్ బట్ డిసప్పాయింటెడ్ అసలు ఆ విషయం ఏంటి అతనికి ఏమి ఆశ కలిగి ఉన్నాడు ఏమి నిరాశపడి వెళ్ళాడు చూద్దాం అయితే పిల్లలు ఇప్పుడు నేను చదివింది ఇదిగో మాథ్యూ 19:16 ఓకే పిల్లలు ఇప్పుడు ఇక్కడ మనం చూసే వ్యక్తి దగ్గర ఉన్న పరిస్థితి ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చాలా డబ్బు కనిపిస్తుంది కదా మనందరికి ఇదంతా ఉంటే చాలా బాగుండునా వీళ్ళు ఎంతమందికి కావాలి చేతులు చూపించండి ఈ డబ్బులు ఎవరికి కావాలి ఓ విలియం కేరియా ఓకే మీ అందరికి కావాలా ఓకే మీ అందరికి కావాలి అని అంటే మీరు ఫైనల్ గా నేను అడిగినప్పుడు చెప్తారు కానీ మనకి ఇంత డబ్బు కావాలా వద్దా అని చూద్దాం మా పిల్లలు చూడండి ఎన్ని కట్టలు ఉన్నాయో కదా బండిల్ బండిల్స్ ఉన్నాయి ఇక్కడ అమౌంట్ క్యాష్ ఓకే ఇంకా చూద్దాం పిల్లలు ఇక్కడ చూడండి అంత డబ్బు ఉంది ప్రార్థన కూడా ఉంది ఇతని దగ్గర ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడు డబ్బు చాలా ఉంది ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు పిల్లలు ఇతను మనసంతా ఎక్కడుంది ప్రార్థన చేస్తున్నాడు కానీ చెప్పండి పిల్లలు మీరు మీ లిప్స్ నేను చూస్తాను మీ లిప్స్ నేను గమనిస్తాను మీరు చెప్తున్నారా లేదా ఓకే ఈయన ప్రార్థన అయితే చేస్తున్నాడు ఏసే సిలువని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నా కొరకే ఆయన ప్రాణం విడిచిపెట్టాడు నా కొరకే సిలువలో చనిపోయారు కాబట్టి ఏసైని నేను ప్రార్థన చేయాలి ఏసే నాకు తోడుండాలి అని అన్ని చాలా మంచిగా ఆలోచిస్తూ చర్చ్కి వచ్చాడు చక్కగా చేతులు జోడించాడు కళ్ళు మూసుకున్నాడు చూడండి అమ్మా ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు కానీ అతని ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి ఓ నాకు చాలా డబ్బు ఉంది వావ్ నేను ఈ లోకంలో ఏమైనా సాధించవచ్చు ఏమైనా కొనుక్కోవచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అని అతని ఆలోచనలన్నీ కూడా ఉన్నాయి చూడండి పిల్లలు సరే ఇతను ఇంకా ఏం చేస్తాడో చూద్దాం చూడండి పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నాడు మనకు కూడా డబ్బు ఉంటే అంత సంతోషంగా ఉంటాం కదా కదా నిజంగా కదా నిజంగా మనందరికి ఇంత డబ్బు ఉంటే అంత అసలు చాలా హ్యాపీగా ఉంటాం అయ్యా బజార్లు వెళ్ళిపోతాం రోజు కావాల్సినవన్నీ కొనుక్కు తెచ్చేసుకుంటాం రకరకాల గేమ్స్ కన్నీ కొనేసుకుంటాం రకరకాల బట్టలు కొనేసుకుంటాం బుక్స్ కొనేసుకుంటాం వస్తువులు కొనేసుకుంటాం సెల్ ఫోన్స్ చాలా ఖరీదైన సెల్ ఫోన్స్ కూడా మనం కొనేసుకోగలం ఈ అబ్బాయి ఇలాగే సంతోషపడుతున్నాడు ఇలాంటి యంగ్ మ్యాన్ గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు మనకి ఏసయ్య చాలా మంది ద్వారా రకరకాల విషయాలు మనకి తెలియపరుస్తూ మనం ఎలా ఉండాలో చెప్తున్నారు ఏసయ్య మరి ఇక్కడ కూడా ఒక యంగ్ మ్యాన్ కి ఏసయ్యకి జరిగిన ఒక సంభాషణ మనం ఈరోజు చూస్తామన్నమాట ఏసయ్య అందరితో తిరుగుతా ఉన్నారు కదా ఇక్కడ 33.5 సంవత్సరాలు భూమి మీద మనతో పాటు సంచరించారు ఏసయ్య మనతో పాటు తిరిగారు ఏసయ్య కాబట్టి మనం చేసిన తప్పులన్నీ చూసి ఇంకా ఆఖరికైనా మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని సిలువ వేయబడ్డారు అన్నమాట ఆయన మన కొరకు రక్తం కార్చారు మన కొరకు గాయపరచబడ్డారు మన కొరకు చనిపోయారు చనిపోయి చనిపోయినట్టు ఉండలేదు పిల్లలు ఆయన మరలా సమాధిలో నుంచి లేచిపోయారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు మరి అక్కడి నుంచి ఇప్పుడు మనం కూడా అక్కడికే చేరాలని ఏసై చాలా ఆశపడతా ఉన్నారు పిల్లలు కాబట్టి మనం పరలోక రాజ్యం చేరాలి అని అంటే మనం ఎలా 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 ఉండాలి ఏ ఏ విషయాలు ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి లోకంలో ఎలాగుండాలి తల్లిదండ్రుల దగ్గర ఎలాగుండాలి మనం చర్చ్కి వెళ్తే ఎలాగుండాలి మన స్కూల్కి వెళ్తే ఎలాగుండాలి అన్ని విషయాలు కూడా మనకి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సందర్భాన్ని మనకి దేవుడు తెలియపరుస్తా ఉన్నారు ఏసయ్య యొక్క ఆశ ఏంటి అని అంటే మనందరం కూడా మంచి మార్గంలో వెళ్ళాలని కాబట్టి ఈరోజు ఈ యవనస్తుడి వలన ఈ యంగ్ మ్యాన్ వలన అతను ఏమి డిజైర్ తో ఉన్నాడు ఏమి డిసప్పాయింట్ అయ్యాడు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ మనకి కొన్ని సందర్భాల్లో ఏసయ్య అలా గైడ్ చేస్తూ ఉన్నారన్నమాట కాబట్టి ఇప్పుడు ఏసయ్య మనతోటి ఈ రోజు ఈ అబ్బాయిని ఇక్కడ పెట్టి ఒక యంగ్ మ్యాన్ ఇక్కడ పెట్టి ఏం చెప్తున్నారో చూద్దాం పిల్లలు చూడండి పిల్లలు ఇక్కడ మనకి ఏసై చెప్తున్నారు ఏసై చెప్తున్నారు అన్ని విషయాలు అంటున్నాను కదా అక్కడ చూడండి ఎంత చక్కగా రాసిందో జీసస్ ది మాస్టర్ టీచర్ చూడండి చక్కగా మనకి ఎప్పుడు కూడా ఈ మాట మనం మర్చిపోకూడదు బైబిల్ ద్వారా మనకు అనేక విషయాలు తెలియపరచబడుతున్నాయి అని అంటే అవన్నీ కూడా ఏసయ్య మనకి
చెప్తా ఉన్నారు ఎలాగా జాగ్రత్తగా ఉండాలి, ఇతరుల దగ్గర ఎలాగ ఉండాలి, మనం దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు, లేకపోతే మనం ఒంటరిగా ఉన్నప్పుడు, అన్ని విషయాలు మనం ఎలాగ ఉండాలి అనేది ఏసయ్య మనకి చెప్తా ఉన్నారు. ఆయనే మనకి టీచర్, టీచర్స్కే టీచర్, మాస్టర్, ఈయన గ్రేట్ మాస్టర్, గుడ్ మాస్టర్ అనమాట. అయితే ఈయన చెప్తున్నదంతా కూడా వీళ్ళందరూ వింటున్నారు, పిల్లలు కింద కూర్చొని వింటున్నారు, పిల్లలు వాళ్ళకి ఏమీ సోఫాలు లేవు, ఏసీ రూమ్స్ లేవు, అలాగ బయట కూర్చొని ఏసీ ఎక్కడుండి అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా వాళ్ళు నేర్చుకునేవారు పిల్లలు. చూడండి ఎంతమంది కింద కూర్చొని పోయారు. వాళ్ళకి ఎక్కడ కూర్చున్నాం అనేది కాదు, ఏసయ్య మంచి మాటలు చెప్తున్నారు కాబట్టి అవన్నీ మనం వినాలి. వింటే గనక పరలోక రాజ్యం మనదే, ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళిపోతాం అనేసి పిల్లలు వీళ్ళందరూ వింటున్నారు. మరి వాళ్ళందరూ విన్నారు, వాళ్ళు పరలోక రాజ్యం చేర్చుకోబడ్డారు, మరి మనం కూడా వినాలి కదా. మనం కూడా వింటూ ఎదుగుతూ ఉంటే ఆయన్నే మనకి మాస్టర్గా పెట్టుకుంటే, ఏసయ్య మనకి టీచర్ అయితే ఎంత బాగుంటుంది లైఫ్. కాబట్టి మనం ఆయన ఏం చెప్తున్నారో వింటూ దాని ప్రకారం మనం వెళ్దాం. వీళ్ళందరూ ఎలా అయితే నేర్చుకుంటారో మనం కూడా ఇప్పుడు అలాగే కూర్చొని నేర్చుకుంటున్నాం పిల్లలు. ఆ పిల్లలు ఇంకా చూడండి, ఏసయ్యకి పిల్లలంటే చాలా ఇష్టం కదా. చూడండి ఏసయ్య పిల్లలందరినీ తీసుకెళ్ళి, ఇదిగో నేను ఇప్పుడు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాను కదా, 10 కమాండ్మెంట్స్ మీరు జాగ్రత్తగా వింటున్నారా, నేర్చుకుంటున్నారా అని అడుగుతున్నారు ఏసయ్య. పిల్లలందరినీ అడుగుతున్నారు, నేను మీ అందరికి ఎప్పుడో ఇచ్చాను కదా, అవన్నీ మీరు నేర్చుకుంటున్నారా అని ఏసీ అడుగుతుంటే పిల్లలు చాలా సంతోషంగా మేము నేర్చుకుంటున్నాం, ఇప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నాం అని చెప్పి ఈ పిల్లలందరూ కూడా ఏసీతో చాలా హ్యాపీగా తిరుగుతున్నారు. చూడండి ఏసీ ఎప్పుడు కూడా మనకి అనేక రీతుల్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు మంచి సమరయుడు ఉన్నారు అనుకుందాం, ఆ పడిపోయాడు, ఒక వ్యక్తి పడిపోయినప్పుడు చాలా మంది వెళ్ళిపోతుంటే ఒక్క అతను వచ్చి, సమరయుడు వచ్చి అతన్ని లేపాడు కదా. అంటే అతను మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా? మంచి పని చేశాడు కదా. మరి అప్పుడు అలాంటి విషయాన్ని వేసే మనకి చెప్తున్నారు అని అంటే మనం ఏం చేయాలన్నమాట, ఎప్పుడు కూడా మంచి పని ఏదో అది చేస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ ఏసయ్య చిన్నపిల్లలు మీ అందరికి మా అందరికి గొప్ప గొప్ప విషయాలు తెలియపరుస్తూ మళ్ళా వీళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి, మీరందరూ ఆజ్ఞలు నేర్చుకుంటున్నారా, 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, మీరు ఫాలో అవుతున్నారా అని చెప్పేసి పిల్లలకి గైడ్ చేస్తున్నారు. ఎందుకు గైడ్ చేస్తున్నారు? ఆయన ఒక గుడ్ మాస్టర్, ఒక టీచర్ కదా, ఒక ప్రీచర్, అన్ని ఆయనే మనకి. కాబట్టి పిల్లలు ఇలా చెప్తూ ఉంటే ఈలోపు చూడండి, మనకి ఒక అబ్బాయి వచ్చాడు ఇక్కడికి. ఒక అబ్బాయి వచ్చి చాలా అసలు చాలా వినయమో విధేయత చూపిస్తూ వెంటనే ఏసయ్య పెద్దోళ్ళతో మాట్లాడుతూ ఉంటే, శిష్యులతో మాట్లాడుకుంటూ ఉంటే, ఆ ఊరి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే గబగబ గబగబా వచ్చి వెంటనే అక్కడ అలాగా నీల్ డౌన్ చేశాడు. పిల్లలు చూడండి ఎంత నీల్ డౌన్ చేశాడు, మోకరించేశాడు కదా, సాగిలి పడిపోయాడు, నమస్తే చెప్తున్నాడు, వందనాలు చెప్తున్నాడు, ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు, అంత చాలా హ్యాపీగా వచ్చాడు. ఎందుకని హ్యాపీగా వచ్చాడు అని అంటే ఏసయ్య ఒక్కడే నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళగలడు, ఇటర్నల్ లైఫ్. ఈ ఇటర్నల్ లైఫ్ దేవుడు ఒక్కడే మనకి ఇవ్వగలడు అనేది ఈ అబ్బాయికి కూడా తెలిసింది. పిల్లలు మీకులాగానే రోజు వాక్యాలు వింటూ ఉన్నాడు, ఏసై చేస్తున్న అన్ని కార్యాలు వింటూ ఉన్నాడు, ఏసై చెప్తున్న గొప్ప గొప్ప మాటలన్నీ వింటూ ఉన్నాడు, చెప్తున్నవన్నీ వింటున్నాడు, గ్రహిస్తున్నాడు. కాబట్టి ఏసై ఒక్కడే మనం ఇటర్నల్ లైఫ్కి వెళ్ళాలి అని అంటే ఒక్కడే మార్గం, అది ఏసయ్య అని తెలుసుకొని వచ్చి సాష్టాంగ పడిపోయాడు, మోకరించేశాడు, నీల్ డౌన్ చేసి ఓ గుడ్ మాస్టర్ అని పిలుస్తున్నాడు. హా ఏంటి అని అడుగుతుంటే ఏసయ్య ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ గుడ్ యంగ్ మ్యాన్. ఏమడుగుతున్నాడంటే, ఆ దేవా నేను, మరి నువ్వు నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి, నాకు నిత్య రాజ్యం కావాలి, నేను ఇటర్నల్ లైఫ్ లోకి వచ్చేయాలి, నాకు అది కావాలి, నేను చచ్చిపోయిన తర్వాత నేను అక్కడికి రావాలి అంటే నేను ఇక్కడ ఏం చేయాలి అని చెప్పేసి కొన్ని డౌట్స్ వచ్చి అడుగుతున్నాడు అనమాట. ఆ డౌట్స్ అని అడుగుతుంటే ఏసే కూడా, ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, నీకు అంత ఆశ ఉంటే గనక నేను తప్పకుండా చెప్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈయనతోటి కొన్ని మాటలు చెప్తున్నారు యవనస్తుడితో. ఏం చెప్తున్నాడంటే, నువ్వెప్పుడు కూడా ఎక్కడ కూడా నరహత్య చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. చూడండి, థౌ షల్ట్ నాట్ మర్డర్, ఎప్పుడు కూడా మనం నరహత్య చెయ్యకూడదు అని చెప్పి ఆ యంగ్ మ్యాన్ తోటి దేవుడు చెప్తా ఉన్నాడు. అబ్బాబ్బే నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎవరిని చంపలేదు, నేను ఎప్పుడు అలాగా చేయలేదు అని చెప్పేసి అంటుంటే అసలు ఆలోచనలు కూడా రాకూడదు అని యంగ్ మ్యాన్ తోటి ఏసయ్య చెప్పారనమాట.
ఓహో ఓకే అయితే అని చెప్పేసి యంగ్ మ్యాన్ అన్నాడు. ఓకే నేను ఎప్పుడు ఆలోచన కూడా ఆలోచించను అని చెప్పి. ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం పిల్లలు. చూడండి పిల్లలు, ఈ చిన్న బాబు ఏం చేస్తున్నాడు? ఆ పైన రాసింది చూడండి, థౌ షల్ట్ నాట్ స్టీల్. దొంగతనం చేసేస్తున్నాడు పిల్లలు. మీ వయసులోనే ఉన్నాడు కదా, చిన్న పిల్లోడు కదా. చూడండి ఎవరన్నా చూసేస్తున్నారేమో అని చెప్పి ఆ డ్రా లాగాడు, చెస్ట్ ఆఫ్ డ్రాయర్లోంచి తీస్తున్నాడు సరుకు లాగాడు బయటకి. అక్కడ ఏమేమో ఉన్నాయి, వాల్యుబుల్ మనీ ఉంది, ఇంకేమో ఉన్నాయి, ఏమో ఉన్నాయి, అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాడు. కానీ దొంగచాటుగా తీస్తున్నాడు. ఆ కళ్ళు చూడండి, ఎవరన్నా వచ్చేస్తారేమో అని చెప్పి గమనిస్తా ఉన్నాడు. ఆ అబ్బాయి చక్కగా స్కూల్కి వెళ్ళే అబ్బాయిలా ఉన్నాడు, షూ వేసుకున్నాడు, ఇన్షర్ట్ చేశాడు. కానీ ఆలోచన ఎలాగుంది, దొరికినవన్నీ పట్టుకోదామని ఒక చెడ్డ ఆలోచన వచ్చింది, కాబట్టి అలా ఉండకూడదు అని ఏసయ్య ఆ యంగ్ మ్యాన్ తోటి చెప్తా ఉన్నారు. ఇందాక ఏం చెప్పారు, నరహత్య చేయకూడదు అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఏసయ్య, అస్సలు ఎక్కడ కూడా దొంగతనం అనేది చేయకూడదు. దొంగతనం అంటే డబ్బులు ఒకటే కాదు పిల్లలు, పక్కింట్లో ఉన్న జాంకాయలు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఉంటే వాల్యుబుల్ కానీ మనం తెచ్చేసుకోకూడదు. చాలా మంది సెల్ ఫోన్స్ దొబేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు, ఆ పెద్ద ఇంట్లో పేరెంట్స్ ఇవ్వట్లేదని ఆ పక్కింట్లో వాళ్ళు ఏ షాప్కి వెళ్ళినప్పుడు లేకపోతే అక్కడెక్కడెక్కడన్నా సెల్ ఫోన్స్ దొరుకుతుంటే నెమ్మదిగా తెచ్చేసుకుని వాళ్ళు దొంగచాటుగా వాడుతున్నారంట పిల్లలు. అది కూడా పెద్ద దొంగతనమే కదా. ఏసేకి ఇష్టం కాని పని మనం చేయకూడదు. ఒక్క రూపాయి మనం తీసేసుకున్నా కూడా అది దొంగతనమే. చెప్పకుండా మనం తీసుకున్నాము, మమ్మీ డాడీకి చెప్పకుండా తీసుకున్నా కూడా అది ఏసైకి ఇష్టం లేదు. ఒక్క రూపాయే కదా, 10 రూపాయలే కదా అని మీరు అనుకోవద్దు, అది కూడా ఏసైకి ఇష్టం లేదు. అదే విషయం ఇక్కడ యంగ్ మ్యాన్ కి చెప్తా ఉన్నాడు. సరే పిల్లలు చూడండి, ఇంకా హి షెల్ నాట్ స్టీల్ అని చెప్పాడు కదా, ఇందాకేమో మర్డర్ చేయకూడదు, ఇప్పుడేమో స్టీల్ దొంగతనం చేయకూడదు అని చెప్తా ఉన్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు, మూడో విషయం, You shall not give false testimony against your neighbor. ఎప్పుడు కూడా మనం స్కూల్లో ఎక్కువ ఏం చేస్తూ ఉంటాం, అబద్ధ సాక్షులు కదా. వాడు వీడు కొట్టేసుకుంటూ ఉంటే టీచర్ ఇంకొకరిని పిలిచారా, నువ్వేం చూసా చెప్పరా అంటే వీడికి ఎవరు నచ్చితే వాళ్ళ వైపే చెప్తాడు కదా. లేకపోతే వాడు పక్కకి పిలిచి అరే నీకు చాక్లెట్ ఇస్తానరా, అరే నీకు ఈ రోజు కాసేపు ఏమైనా ఆడుకోటకి ఇస్తానరా అంటే అప్పుడు అబద్ధం చెప్పేస్తుంటారు కదా, అబద్ధ సాక్ష్యం. వాడు చేయడానికి మనకి తెలిసినా కూడా మనం ఏం చేస్తాం, స్కూల్స్ లో పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, వాడు చేయలేదని తెలిసినా కూడా అమ్మో బయటకు వెళ్ళిన తర్వాత కొడతాడేమో అనే ఒక భయం, లేకపోతే బయటకు వెళ్ళిన తర్వాత నా డబ్బులు ఇవ్వడేమో అనే ఒక భయం, ఇలా రకరకాల కారణాలతోటి ఫాల్స్ టెస్టిమోనీ అంటే అబద్ధపు సాక్ష్యం అక్కడ చెప్పడం అనేది జరుగుద్ది. కాబట్టి ఏసే ఏం చెప్తున్నారంటే, నువ్వేది చూస్తే అదే మాట్లాడు, అంతేగాని లేని వస్తులు మాట్లాడకూడదు, దేనికి ప్రలోభాలకి వెళ్ళిపోకూడదు, దేన్నో చూసి ఆశపడి నువ్వు అబద్ధం చెప్పకూడదు అని చెప్పి ఏసయ్య ఇక్కడ మూడో మాట అతనితోటి చెప్పారు. ఎవరితో చెప్పారు, యంగ్ మ్యాన్ తోటి చెప్తా ఉన్నారు. ఒకటి ఏం చెప్పారు, నరహత్య చేయకూడదు అన్నారు. ఇంకొకటి దొంగిలించకూడదు అన్నారు. ఇప్పుడు ఇక్కడ అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అని చెప్తున్నారు ఏసయ్య. ఇంకా చూద్దాం పిల్లలు, ఇంకొకటి చూడండి ఎంత చక్కటి మాట, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. ఇక్కడ తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి, వాళ్ళ దగ్గర విధేయత చూపించాలి అని అన్ని కూడా చెప్తా ఉన్నాడు యంగ్ మ్యాన్ తోటి. అక్కడ యంగ్ మ్యాన్ తో చెప్తున్నాడంటే ఇక్కడ మనతో చెప్తున్నారు ఏసయ్య ఈరోజు. కాబట్టి ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్, తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా సన్మానించాలి, గౌరవించాలి, నువ్వు ఇలా చేస్తున్నావా అని చెప్పి ఆ యంగ్ మ్యాన్ ని ఏసయ్య అడిగారు పిల్లలు. ఓ నేను చేస్తున్నాను, నేను బాగా చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఓకే పిల్లలు ఇంకా చూద్దాం, ఇంకో ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, థౌ షల్ట్ లవ్ థై నైబర్ యాజ్ థై సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు. నువ్వు మంచి తినేసి చాలా టేస్టీగా ఉన్నది, చాలా వాల్యుబుల్, నువ్వు తినేసి అవసరతలో ఉన్న వాళ్ళకి నువ్వు చాలా చీప్ గా ఇచ్చావనుకో, అది నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు కాదు కదా. ఏసీ అలా చేయకూడదని చెప్తున్నారు. ఇతరులకు ఇచ్చేది ఏది కూడా శ్రేష్టమైంది ఇమ్మంటున్నారు అన్నమాట. బాగుంది మనం తిన్నా పర్వాలా, కానీ ఇతరులకు ఇచ్చేటప్పుడు చాలా వాల్యుబుల్, చాలా టేస్టీగా ఉండేది, లేకపోతే చాలా ప్రెషియస్ మనం ఇవ్వాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటాం, మనం ఎప్పుడు సేఫ్ గా ఉండాలనుకుంటాం, మనం ఎప్పుడు మంచిగా కడుపు నిండా తినాలనుకుంటాం, మనం చక్కగా ప్రయాణం చేయాలనుకుంటాం, అన్ని కూడా మనం ఏం చేయాలి, మన చుట్టూ ఎవరికైతే ఆ అవసరతల్లో ఉన్నారో, వాళ్ళకి ఎవరికైతే అవసరత తీరట్లేదో,
వాళ్ళకి మనం మనకైతే ఎలా చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళకు కూడా ఎదుటిగా ఉన్న అవసరతలు ఉన్న వాళ్ళందరికీ కూడా అలా చేయాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఈ విషయం కూడా మర్చిపోకూడదు. పిల్లలు నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించాలి, అబద్ధ సాక్ష్యాలు మనం చెప్పకూడదు. ఓకే పిల్లలు, ఇవన్నీ చెప్పేసరికి ఇతను చూడండి ఫేస్ ఎలా పెట్టాడు, సంతోషంగా ఉందా ఇతని ఫేస్, యంగ్ మ్యాన్ ఫేస్ లేదు కదా చూడండి. అసలు ఏంటో బాధ, ఏదో నిరాశ లోపల ఉంది, డిసప్పాయింట్ అయ్యాడు. ఏంటి, నా బోల్ డబ్బు ఉంది కదా, నేను వెళ్తే నాకు నిశ్చయం వచ్చేస్తుంది అనుకున్నాను, ఏంటి ఇలాగా అని అనుకున్నాడు. ఎందుకు వెళ్ళిపోయాడో చెప్పనా పిల్లలు, ఇతని దగ్గర మనం ఇందా చూసాం కదా ఏముంది ఇక్కడ చెప్తాను చూడండి. ఇదిగోండి పిల్లలు, ఈ డబ్బంతా ఉంది పిల్లలు, ఈ డబ్బంతా కూడా ఇప్పుడు వేసే ఏం చెప్తున్నారంటే ఇవన్నీ నాకున్నాయన్నాడు, నేను అర్హత్య చేయట్లేదు అన్నాడు, దొంగతనం చేయట్లేదు అన్నాడు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు అన్నాడు, అమ్మ నాన్న నాన్ను బాగా చూసుకుంటాను అన్నాడు, నా నన్ను వలే నేను ఎలా ప్రేమించుకుంటాను ఇతరులందరిని అలా చూస్తున్నాను అన్నాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, సరే నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఆ డబ్బంతా తీసుకెళ్లి పేదోళ్ళకి ఇచ్చే, పూర్ ఫెలోస్ చాలా మంది ఉన్నారు, ఫుడ్ లేకుండా ఉన్నారు, షెల్టర్ లేకుండా ఉన్నారు, వాళ్ళందరికి ఇచ్చేస్తావా, మరి వాళ్ళకి ఇచ్చే, నువ్వు ఇచ్చేసి నన్ను ఫాలో అవ్వు, ఫాలో మీ అని చెప్తున్నారు ఏసే. ఇదంతా కూడా నువ్వు ఇచ్చే, నీకున్న ఆస్తి అంతా అమ్మే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి లేకపోతే ఏమేమో ఉన్నాయి నీకు, అవన్నీ కూడా అమ్మేసి నువ్వు పూర్ ఫెలోస్కి ఇచ్చావనుకో, నువ్వు అప్పుడు ఇటర్నల్ లైఫ్ నీకు వస్తుంది, నువ్వు పరలోక రాజ్యానికి చేరిపోతావు, నిత్య రాజ్యంలోకి నువ్వు చేరిపోతావు, నువ్వు అదొక్కటి చెయ్యి అని అంటే చూడండి ఎంత బాధ అయిపోతుంది. ఇవన్నీ విన్నాడు, ఇవన్నీ ఓకే ఓకే, ఇవన్నీ నేను మంచిగానే ఫాలో అవుతున్నాను అన్నాడు. కానీ ఆయన చెప్పింది ఏంటి, ఎప్పుడైతే ఈ ఆస్తి పేదవాళ్ళకి ఇస్తావో, అవసరమైన వాళ్ళకి ఇస్తావో, తిండి లేని వాళ్ళకి ఇస్తావో, వాళ్ళందరికి ఇచ్చేస్తే కనుక నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు, నువ్వు నన్ను ఫాలో అవ్వు, నేను ఏం చేస్తున్నానో నాతో పాటు నువ్వు ఉండు, మనం సువార్త చెబుతాం, ఇంకా మంచి కార్యాలు చేద్దాం, మంచి పనులు చేద్దాం అని అన్నప్పుడు అంత డబ్బు నేను వదిలేసుకోవాలా, అమ్మోది నా వల్ల అవుతుందా అని అనుకుంటున్నాడు పిల్లలు. వ్యసన పడ్డాడు, అయ్యో ఇదా నేను వినటానికి వచ్చాను, అమ్మో ఇది నా వల్ల కాదు అని తను చాలా నిరాశగా వెళ్ళిపోయాడు పిల్లలు. మరి చూడండి, మనం కూడా ఈ లోకంలో ఏసే మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. మనం సెల్ ఫోన్ వదలలేకపోతున్నాం కదా, సెల్ ఫోన్ వదలలేకపోతుంటే ఏసే అంటున్నారు నువ్వు పరలోక రాజ్యంలోకి రావాలి అని అంటే సెల్ ఫోన్ పట్టుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి రావు అని చెప్తున్నారు. సెల్ ఫోన్ వాడచ్చు, ఎంతవరకు వాడాలి, మనకి ఎంతవరకు మాట్లాడడానికి వాడాలి, లెసన్స్ ఏమన్నా చూసుకోవడానికి వాడాలి, లేకపోతే ఇంకేదన్నా, కానీ కొన్ని చెత్త గేమ్స్ కానీ చెత్తవి కానీ దానిలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనం వాటిని చూస్తే మన పరలోక రాజ్యానికి వెళ్ళం పిల్లలు. కాబట్టి మీరు సెల్ ఫోన్ వాడేటప్పుడు చాలా ఆలోచించి ఇది ఏసేకి ఇష్టమా కాదా, నేను చూస్తున్నది కరెక్టా కాదా అనేది మనం చూసి చెయ్యాలని చెప్పి ఏసే చెప్తా ఉన్నారు పిల్లలు. అలాగా చాలా విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే గనక మనం పరలోక రాజ్యం చేరగలం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక క్లిప్ పార్ట్ కనిపిస్తుంది కదా, ఈ క్లిప్ లో మనం ఏం చూస్తున్నాం, కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది వే ఎంత ఉంది, చాలా చిన్నగా ఉంది పిల్లలు, చూస్తున్నారా చాలా చిన్నగా ఉంది కదా. సరే మరి అక్కడ అతను పట్టుకొని ఉన్నాడు, ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు అక్కడ కూడా, అతని దగ్గర ఉన్న స్టఫ్ ఎంత ఉంది, చిన్నగా ఉందా పెద్దగా ఉందా, యాక్షన్ చేయండి, చిన్నగా ఉందా పెద్దగా ఉందా, వా అంత పెద్దగా ఉంది కదా. ఇప్పుడు అతను దాన్ని విడిచిపెడితే దానిలోకి వెళ్ళగలడా, దాంతో పాటు వెళ్ళగలడా, విడిచిపెట్టేయాలి కదా. ఓకే మరి అతను ఏం చేస్తాడు ఇప్పుడు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే అతనుకున్న చెడ్డ అలవాట్లన్నీ అక్కర్లేని అన్ని వదిలేస్తాడా, లోపలికి వెళ్తాడు, వదల్లేదా, తను దూరలేడు లోపలికి. అంటే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలి అని అంటే అదంత ఈజీ కాదు, మనకున్న బంధకాలన్నీ చెడ్డ అలవాట్లన్నీ అన్ని విడిచిపెట్టేస్తే గనక మనం ఆయన రాజ్యంలోనికి చాలా చక్కగా వెళ్ళగలం అనమాట. అందుకనే ఈరోజు ఏసే ఏం చెప్తున్నారంటే, మన దగ్గర ఉన్న చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, చెడ్డ చూపులన్నీ కూడా మీరు తీసేయండి, అవన్నీ తీసేస్తే కనుక ఇరుకు మార్గమైనా కూడా మీరు దేవుని రాజ్యంలోకి చాలా ఈజీగా ప్రవేశించగలరు. అవన్నీ మీలోనే ఉంచుకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరలోక రాజ్యం చేరలేరు అని ఈరోజు మనకి ఒక గొప్ప టీచర్, గొప్ప మాస్టర్ మనకి
చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది చూస్తున్నా, ఏది మాట్లాడుతున్నా, ఏది వింటున్నా, అమ్మో ఇది ఉంటే నాలో నేను పరలోక రాజ్యం చేరగలనా, నిత్య రాజ్యంలోకి నేను చేరగలనా, ఏసీకి ఇష్టమేనా అని మనం ఆలోచించగలిగితే పిల్లలు ఒక్కొక్కటి 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 మనమే విడిచిపెట్టేస్తాం. అక్కర్లేనివన్నీ కూడా విడిచిపెట్టేస్తాం. మనం ఒక విషయంలో ఏదైనా అబద్ధమాడేస్తాం అనుకోండి పిల్లలు, లేకపోతే వేరే వాళ్ళ గురించి వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళే చేశారు అని చెప్పి మనం ఎక్కువసార్లు చెప్తున్నాం అనుకోండి పిల్లలు, అది ఎదుటి వాళ్ళకి పనిష్మెంటే కదా. అవన్నీ ఏసేకి ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, అమ్మో నేను ఇప్పటికే ఇలా చెప్పేశాను, ఎక్కువసార్లు అబద్ధం ఆడేస్తాను, అయ్యో నేను ఇంకెప్పుడు అబద్ధం ఆడను, నేను నిత్య రాజ్యంలోనికి ఏసే దగ్గరికి వెళ్తే ఏసే దగ్గర ఎప్పుడు కూడా సంతోషమే. ఇక్కడ డబ్బంతా మనం ఎవరికన్నా ఇచ్చామనుకోండి, పేదవాళ్ళకి ఇచ్చామనుకోండి, ఏసై ఏమన్నారంటే పరలోక రాజ్యాల బోలంత ధనం నేను మీకు ఇస్తానని ఖచ్చితంగా ఏసై చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఇప్పుడు మమ్మీ డాడీ మాట మనం వినలేకపోతున్నాం అనుకోండి, అది అవిధేయతే, అది కూడా ఈ స్టఫ్ లో ఉంది. మనం పక్కింట్లో కానీ లేకపోతే మన ఇంట్లో కానీ ఏమన్నా డబ్బులు దొరికితే తీసేసుకొని మనం సొంతంగా వాడేసుకున్నాం అనుకోండి ఇంట్లో చెప్పకుండా, అది కూడా ఈ స్టఫ్ లోనే ఉంది పిల్లలు. ఎవరినన్నా మనం పెద్దోళ్ళు కూడా కించిపరిచి మాట్లాడి పెద్దోళ్ళని హేళన చేస్తూ పెద్దోళ్ళ దగ్గర అవిధేయతగా ఉన్నామనుకోండి, అది కూడా ఈ స్టఫ్ లో ఉంది పిల్లలు. ఇవన్నీ ఉంటే మనం పరలోక రాజ్యం చేరలేము. కాబట్టి పిల్లలు మనం ఏం చేయాలి, మనలో ఏమైతే ఉండాలి అవే మనం ఉంచుకోవాలి. అంటే ఏసే ఆలోచనలు మనలో ఉండాలి, ఇది కరెక్టా కాదా, ఏసేకి ఇది ఇష్టమా కాదా అని మనం ఆలోచిస్తున్నట్లయితే మనం తప్పకుండా పరలోక రాజ్యం చేరగలం పిల్లలు. ఇంకా చూద్దాం, ఇక్కడ చూడండి, ది రిచ్ యంగ్ మ్యాన్ లవ్డ్ హిస్ స్టఫ్ మోర్ దాన్ గాడ్. దేవుని కన్నా కూడా తనకున్న ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు, తనకున్న అలవాట్లను ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి దేవుని ఎక్కువగా ప్రేమించలేకపోయాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏసు ఏం చెప్తున్నాడు, కమ్ ఫాలో మీ అంటుంటే ఈయన ఏం చేస్తున్నాడు, ఐ లవ్ ఆల్ మై స్టఫ్ టూ మచ్ టు లీవ్ ఇట్. కాబట్టి దీన్ని విడిచిపెట్టేటంతగా అతను తనకున్న అలవాట్లని ప్రేమించుకున్నాడు, తనకున్న డబ్బునే ప్రేమించుకున్నాడు, తనకున్న ప్రతి పరిస్థితిని అతను ప్రేమించుకున్నాడు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేయడానికి అవన్నీ విడిచిపెట్టలేకపోయాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు, ఆయన మాటలు మనం ఫాలో అవుతున్నప్పుడు మనకంతా కూడా హ్యాపీ, మనం పరలోక రాజ్యానికి చేరగలం పిల్లలు. కాబట్టి ఏసే మనకి తప్పకుండా సహాయం చేయాలి. మనందరం కూడా పరలోక రాజ్యంలో కలుసుకోవాలి పిల్లలు. కాబట్టి మనందరం మన ప్రతి నడవడిక, ప్రతి పని, ప్రతి ఆలోచన కూడా ఏసేకి ఇష్టమైనదిగా మనం చేసుకుందాం పిల్లలు. ఓకేనా పిల్లలు, అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ఏసయ్యా మీకు వందనాలు ప్రభు. మరి ఇదిగో తండ్రి, ఈ సమయంలో నాయన ఒక యంగ్ మ్యాన్ విషయంలో తండ్రి తను ఏం డిజైర్ కలిగి ఉన్నాడు, ఏం డిసప్పాయింట్ అయ్యాడని మేము చూస్తూ ఉన్నాం ప్రభు, వింటూ ఉన్నాం తండ్రి. మరి గ్రహింపు మీరు దయచేయండి ప్రభు. బిడ్డలందరూ విన్నారు నాయన, మరి మాలో అనేకమైనవి అక్కరలేని ఉన్నాయి తండ్రి నాయన, ఆ అలవాట్లను మేము తీసివేసుకోవడానికి మీరే సహాయం చేయండి. మీ కృపలో ప్రభు ఈ వాక్యాన్ని బిడ్డలందరిలో మీరే భద్రపరచమని అడుగుచ్చు, ఈ వాక్యాన్ని మీ సన్నిధిలో తండ్రి మా అందరిలో ముద్రించమని అడుగుచ్చు. ఏసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీరు యాక్టివిటీ చేయటానికి కూడా ఇదే చెయ్యండి. నేను ఇది మీకు కావాలంటే దానిలో పెడతాను గ్రూప్ లో. మీరు ఇలా డ్రా చెయ్యండి, మీరు అందరూ చక్కగా డ్రా చేస్తున్నారు అన్ని కూడా. మీరు ఒకతను ఏసై అక్కడ ఉన్నట్టు చూపించండి, ఒక యంగ్ మ్యాన్ వెళ్ళిపోతున్నట్టు చూపించండి. డ్రా చేయలేకపోతే గనక న్యూస్ పేపర్ లో బొమ్మలు ఉంటాయి కదా, ఎక్కడెక్కడ పిక్చర్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు తీసుకొని వాటితో పాటు చేయొచ్చు. ఓకే పిల్లలు, ఈ రోజు మన కంఠద వాక్యం చూద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ మెమరీ వర్స్ ఏమి ఇచ్చానంటే నిర్గమకాండం 20:12, ఎక్సోడస్ చాప్టర్ 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆనర్ దై ఫాదర్ అండ్ దై మదర్ దట్ ద డేస్ మే బి లాంగ్ అపాన్ ది ల్యాండ్ which the Lord thy God giveth thee. కాబట్టి ఏసయ్య చూద్దాం ఇక్కడ తన తల్లిదండ్రులకి ఎంతగా లోబడి ఉన్నాడు చూడండి. ఏసయ్య వాళ్ళ ఫాదర్ కార్పెంటర్, ఆయన వడ్రన్ పని చేసుకుంటూ ఉంటే చిన్న బావ అక్కడ ఏసయ్య చిన్న చిన్నవి అందిస్తూ ఉన్నాడు చూడండి. కాబట్టి మనం తల్లిదండ్రులతో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని మనం చేస్తూ చిన్న చిన్న హెల్ప్ మనం చేస్తే అది పేరెంట్స్ కి చాలా
హ్యాపీ కదా. కాబట్టి తల్లిదండ్రులకు లోబడి ఉంటే గనక మనం పెద్దోళ్ళకు కూడా లోబడి ఉండొచ్చు. కాబట్టి మనం ఈ వాక్యాన్ని మీరు కంటది పెట్టండి, కంటది పెడుతూ ఉన్నంతసేపు కూడా మీరు ఆలోచించండి మనం ఎలా ఉంటున్నామని చెప్పి. అలాగే మీకు యాక్టివిటీ గుర్తుంది కదా, ఇదిగోండి పిల్లలు, ఒక జీసస్ ని వేయండి, ఒక యంగ్ మ్యాన్ వెళ్ళిపోతున్నట్టు వేయండి, మీకు పిక్చర్స్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసి పెట్టండి, ఏం పర్వాలేదు. ఓకేనా పిల్లలు? ఓకే, బాయ్, గాడ్ బ్లెస్ యు. ఓకే అమ్మా, బ్లెస్సింగ్. ఓకేనా? పిల్లలు చక్కగా విన్నారు కదా నాన్న లెసన్, చాలా చక్కగా హోంవర్క్ కూడా మీకు అర్థమైంది కదా. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు నాన్న, తెలుగులో అండ్ ఇంగ్లీష్ లో? సుమిత జాయ్సి. తల్లి అన్మ్యూట్ చేసుకున్నానా సుమిత? ఓకే నాన్న, ఏ లాంగ్వేజ్ లో చెప్తావు తల్లి? గట్టిగా చెప్పు. ఇంగ్లీష్. ఓకే తల్లి, గట్టిగా మాట్లాడు. ఓకే ఇంగ్లీష్ నాన్న. తెలుగులో ఎవరు చెప్తారు నాన్న? సమన్విత చెప్తావు తల్లి తెలుగులో? వెరీ గుడ్. ఓకే సో రెడీగా ఉండండి నాన్న. అంకుల్, అంకుల్ అమ్మా చెప్పమ్మా. అంకుల్ ఫైనల్ ప్రేయర్ అంకుల్. ఫైనల్ ప్లేయర్ ప్లేయర్ అది ఫైనల్ ప్రేయర్ మీరు ఎవరో ఒకరు చేయండి అమ్మా, నేను బెనిడిక్షన్ ఇస్తా. ఓకే అంకుల్. ఓకే నిమ్మక్క. ఫైనల్ ప్రేయర్ అక్క. ప్రార్థన 1 2 3. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ మహోన్నతుడ మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ఉదయ కాలం అంతట్లో పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకున్న తండ్రి నీకు వందనములు. ఇక యవనస్తుని ద్వారా తండ్రి మేము ఏమైతే విడిచిపెట్టవలసినదో తండ్రి అవన్నీ మీరు మాకు తెలియపరిచారు గనక, మాలో ఉన్న దుష్ట తలంపులను బట్టి, దుష్ట క్రియలను బట్టి అవన్నీ విడిచిపెట్టి ప్రభువా తండ్రి నిన్ను మేము హత్తుకొని ఉండగలుగుటకు సహాయం ఇచ్చేమని అడుగుతున్నాం ప్రభువా. నీ నీతి మార్గంలో నడుచుటకు మీరు మాకు నేర్పించండి. ఈ దినం చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభువా. మేము ఏమైనా అది కేవలం నీ కృపరాజా, నీ నిత్య రాజ్యంలో మేము నిత్యం ఉండగలిగినట్లుగా మీరే మీ యొక్క నీతి మార్గంలో, జీవ మార్గంలో మమ్మల్ని అందరికీ నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom comes, as thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those trespass against us. Lead us not into temptation. Let us not into temptation, but deliver us from evil. Thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Amen. Nana Samanvita Chenana. Allah Kumanina Maika Pandi. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇక్కడ ఉన్న పిల్లలందరికి, పిల్లల తల్లిదండ్రులకు, అనంతం రక్క చెల్లెలకు, వాళ్ళ బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబ సభ్యులందరికీ సదాకాలంతో బదిల్ల చేయను గాక. ఆమేన్. ఓకే పిల్లలు, ఎవరైనా బర్త్డేస్ ఏమైనా మీ హ్యాండ్ రైజ్ చేయండి, లేదా స్క్రీన్ టచ్ అయితే మీటింగ్ వస్తుంది, లీవ్ మీటింగ్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ అన్నే బర్త్డే చెప్తాను కదా. చెప్తున్నానా విద్యాసాగర్, అన్మ్యూట్ చేసుకో. ఓకే చెప్తున్నానా నానా,
నీ వాయిస్ రావట్లేదు నాన్న, గట్టిగా మాట్లాడు. అంకుల్ తో మాట్లాడతారంట ఒకసారి. అంకుల్? ఓకే నాన్న. నాన్న చెప్పనా? అమ్మ మిగతా అన్ని మ్యూట్ చేసేయండి, చెప్తాను. ఒకసారి బాబుని అన్మ్యూట్ చేయండి. నాయన చెప్పాను ఇప్పుడు. ఓకే ఓకే, మమ్మీ కదా, మమ్మీకి ఓకే. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తాను తండ్రి. సునీతమ్మ గారి కోసం ప్రత్యేక ప్రార్థిస్తాను తండ్రి. నాయన తండ్రి, నక్కపల్లి నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యేలా సహాయం చేయి. నీ జాలి, దయ, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం చూపించి నీ నీ ప్రభా నీ విశ్వాస్యత, నమ్మకత్వం బట్టి ఆ ట్రాన్స్ఫర్ అద్భుతంగా జరగడానికి సహాయం చేయి. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, నీ పేరే ఆశ్చర్యకరుడు ప్రభా. నాయన అధికార హృదయాలు కదిలించు ప్రభా. మరి తల్లి బిడ్డలకు దగ్గరగా, భర్తకు దగ్గరగా ఉండేలా అవకాశం ప్రసాదించు నాయన. నాయన బిడ్డల ప్రార్థనలు కూడా జవాబు చేయగోయేస్తే మేలు చేసేవాడు, ఉపకారం చేసేవాడు, మంచివాడు. ఆ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అనే మేలు కూడా చేశాడు. సాక్ష్యం చెప్పుకోవడానికి సహాయం చేయండి. నిన్ను అడిగితే ఇస్తావని, వెతికితే దొరుకుతావని, తలుపు తడితే తెరుస్తావని మరొకసారి నిరూపించి నీ నీ వాక్యాన్ని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. రైట్ అమ్మా. చెప్నానా? ఓకే, సామ్ క్రేజీ అన్మ్యూట్ చేసుకోండి. స్ట్రక్ అయిపోయింది కదా వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో స్ట్రక్ అయిపోయిందిరా? ఓకే ఓకే, వచ్చింది అక్క. ఆ ఇప్పుడు వచ్చింది అక్క. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ బర్త్డే. ఓకే, హ్యాపీ బర్త్డే నాన్న. మీ మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పమని చెప్పు. వెరీ గుడ్. పేరేంటి నాన్న? మేరీ వనజ. అమ్మా మీరు ఎవరో ఒకటి ప్రార్థన చేయండి. ఎస్ అంకుల్. నిమ్మక్క, నిమ్మక్క వాళ్ళ మమ్మీ బర్త్డే అంట అక్క, ప్రేయర్ చేయండి అక్క. తన పేరేంటి? వా పేరు? క్రేజీ అక్క. మహోన్నతుల సర్వాధికారి, మీ యొక్క ఘనమైన నామకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, క్రేజీని బట్టి నీకు వందనము. ప్రతిదిన సండే స్కూల్ కార్యక్రమం పాల్గొనడానికి మీరు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి నీకు వందనములు. అయ్యా, తన యొక్క మమ్మీని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఇన్ని సంవత్సరంలో నీ కౌగిట్ల భద్రపరిచి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. తన కుటుంబం అంతట్లో కూడా మీరు అధిపతిగా ఉండి నడిపించండి తండ్రి. నీకు వంద తన తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు మరి ఇన్ని సంవత్సరములు కూడా నీ గొప్ప కాపుదలను ఇచ్చినందుకు నీకు వందనములు. రాబోయే రోజుల్లో నీ కొరకు తండ్రి మంచి సాక్షిగా నిలబడగలిగినట్టుగా కుటుంబం అంతా కూడా నీ రక్షణ పొందుకుని జీవించడానికి సహాయం చేయమని ఇచ్చిన సంవత్సరమైన దయాకిరీటాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ క్రేజీని, వాళ్ళ మమ్మీ మేరీ గారిని నీ చేతులకు అప్పగిస్తూ, తన స్నేహితుడిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఏసునామా అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే చెప్తున్నాను మమ్మీ. మళ్ళీ చెప్పు. జాయన్ జాష్వా చెప్తున్నానా? అక్క మా బాబాయ్ బర్త్డే అక్క. పేరేంటన్నా? వినయ్. వినయ్, ఓకే. హ్యాపీ బర్త్డే విష్ చేసామని చెప్తున్నానా? శ్యామల ఆంటీ. ఓకే, చేస్తా చేస్తా. చేయనండి. ప్రేమ గల తండ్రి, కృపగల రాజా ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా. మరి వినయ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. తన ఎడ్యుకేషన్ అంతట్లో మీరు తోడుగా ఉంటున్నారు. తన జీవిత కాలం అంతట్లో నీ కృపాక్షయములు ఉంచమని అడుగుచున్నాం తండ్రి. తల్లి గర్భంలో 9 నెలలు మీరు భద్రపరిచి ఉన్నారు. అదే రీతిలో ప్రభా, తన గర్భంలో నుంచి బయటకు వచ్చినది మొదలు ప్రభా, ఇంతవరకు కూడా నన్ను నీ ప్రత్యేక కాపుదల భద్రతలో ఉంచుతూ ఉన్నావు ప్రభా. అందరి బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రీతిలోనే తండ్రి, తన జీవిత కాలం అంతట్లో ప్రభా దీర్ఘాయుష్తో అనేక దీవెనలు పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుచు. నేను ప్రతి విషయంలో ఆ బిడ్డను మీరు అనేక రీతిలో ఆస్వాదించమని అడుగుచు. నూతన ఆయుష్ ఆరోగ్యాలు బిడ్డకు దయచేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. మోజెస్ క్యారెక్టర్ క్యారెక్టర్ చే.